రంగనాయకి రంగనాయకి ఏంటి రాహుల్ నా షర్ట్ ఏది ఆల్రెడీ వేసుకున్నావుగా షర్ట్ వేసుకున్నా మరి ఏం మర్చిపోయినా హలో మాస్టరు అంత ఆలోచించక్కర్లేదు తమరు ప్యాంట్ వేసుకోలేదు టవల్ చుట్టుకుని ఉన్నారు కరెక్ట్ ప్యాంట్ అడిగి షర్ట్ అడిగాను మా తమిళ్లో ఒక సామెత ఉంది ఒకటేనా మా తెలుగులో అయితే చాలా ఉన్నాయి మాకు చాలా ఉన్నాయిలే గానీ ఈ సిచ్యువేషన్ లో ఒకటే సరిపోతుందిలే అదేంటి తెలుగులో చెప్పు కంగారు కాలస్యం హస్బెండ్ అంట అసలు ఏమైంది నీకు ఉదయం నుంచి కంగారు పడుతున్నావు రోజు ఆఫీస్ కి లేట్ గా వెళ్తున్నానని మా బాస్ డాబర్ మ్యాన్ అరుస్తున్నాడు రోజు ఉండేదిగా ఇందులో కొత్త ఉంది ఈ రోజు ఆలస్యంగా వెళ్తే అంతా కొత్తగానే ఉంటుంది అన్నాడు నువ్వు కూడా గజిబిజిలాగా ముక్కలు ముక్కలుగా చెప్పకు విషయం ఏమిటో వివరంగా చెప్పు ఈ రోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దానికి ఎట్టి పరిస్థితుల్లో లేటుగా రావద్దని బాస్ చెప్పాడు ఓ లేటుగా వస్తే పేరుకు ముందు లేట్ అని కూడా చేరుస్తానని చెప్పుంటాడుగా నీకేమైనా చిలక చూసింది తెలుసా కరెక్ట్ గా మా బాస్ ఇలాగే చెప్పాడు దానికి జ్యోతిషం తెలియాలా ఆయన మీ బాస్ మ్యాన్ కాదు మ్యాన్ హోల్ అని నువ్వే చెప్పావు కదా ఆయన అలాగే చెప్తాడని నేను అలాగే చెప్పాను అంత తేలిగ్గా తీసి పారాయకు ఈసారి లేట్ అయితే అండమానికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను అన్నాడు ఏడ్సావులే నీ స్టోచింగ్ చేసుకుని చెప్పొచ్చు కదా అలాంటి నిజంగానే చేసేస్తాడు చేస్తే చేడు ఎందుకంటే అక్కడ మీ బ్రాంచ్ లేదు కదా అన్ని తెలిసినట్టు మాట్లాడుకో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం ఇలా ఒక్క నిమిషం అంటే గంట అవుతుంది గంట అయినా పర్వాలేదు ఇలా వెళ్తే మాత్రం అందరూ నవ్వుతారు ఎందుకు చూడు ఒక కాలకు ఒక షో ఇంకో కాలకు ఇంకో షో వేసుకున్నావు వేసుకో కంగారులు అన్ని రాంగ్ పనులు చేస్తున్నాను ముందు స్టడీగా ఉండు కంగారులు అన్ని ఇలాగే రివర్స్ గా చేస్తున్నావు నన్నేం చేయమంటావు మా బాస్ గుర్తొస్తే హార్ట్ బీట్ పెరిగిపోయి చెమటలు పట్టేస్తున్నాయి దాంతో కరెక్ట్ గా చేయాల్సిన పనులన్నీ ఇలా రివర్స్ లో చేస్తున్నావు అంతే కదా ముందు నీ బాస్ కి భయపడ్డా మానే మీ ఆఫీస్ కి నువ్వే బాస్ అనుకో అప్పుడు కానీ నా జాబ్ పోదు అసలుకే ఎసురు పెట్టే మాటలు చెప్పకు రాహుల్ అబ్బా మళ్ళీ ఏంటి నీ ల్యాప్టాప్ మర్చిపోయావు డ్రైవింగ్ సరిగ్గా చేయి ఓవర్ గా టెన్షన్ పడకు నేను స్కూల్కి వెళ్ళట్లేదు జాగ్రత్తలు చెప్పడానికి ఆఫీస్ కి సరే బాయ్ ఏమైంది అమ్మాయి గారు అంత టెన్షన్ గా ఉన్నారు మీ నాన్నగారికి ఏమైనా అయిందా అదేం లేదురా మరి మీ అమ్మగారు బాత్రూమ్ లో కాలు జరపడి కాళ్ళు ఇరిపోయి వీల్ చైర్ లో కూర్చుని పోయిరా చీ అదేం కాదు నా టెన్షన్ అంతా రాహుల్ గురించే పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయాడు ఓ నాకు అర్థమైపోయింది మీరేం చెప్పకండి ఏమర్థమైంది ఒక మొగుడు బట్టతలతో బాణ పట్టతో నిండు చూడాలుగా తిరుగుతుంటే ఏ ఆడది టెన్షన్ పడదు అదే మొగుడు చినబాబులా టిప్ టాప్ గా రెడీ కత్తిలా పూల రంగంలా తిరుగుతుంటే ఏ అమ్మాయినా టెన్షన్ పడుతుంది అదే కదా మీ టెన్షన్ మరి గజిబిచి నా బుర్రలోకి లేనిపోని దరిద్రం లెక్కించుకో నేను టెన్షన్ పడేది అందుకు కాదు మరి దేనికి హలో రంగనాకి యాక్సిడెంట్ అయింది ఇంటికి వచ్చేస్తున్నా యాక్సిడెంటా దెబ్బలేమైనా తగిలేయా ఫోన్ కట్ చేసేసాడ్రా ఎవరికండి ఏమైంది యాక్సిడెంటా ఇంకెవరికి రాహుల్ కి ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశాడు అసలు ఏం జరిగిందో అడగకపోయారా మీరొకరు అన్ని పనులు సగం సగం చేస్తారు కాలే విరిగిందో చెయ్యే విరిగిందో అడగాలి కదా అడిగి లోపే కట్ చేశాడు కదరా ఆయన చెయ్యి విరుగుంటే ఫోన్ ఎలా చేస్తాడు కాలు విరిగితే ఇంటికి ఎలా వస్తాడు దెబ్బలు మాత్రం తగిలింటాయి రాని చూద్దాం కాలు విరగలేదు చెయ్యి విరగలేదు అంటే కొంప తీసి రాహుల్ వచ్చావా యాక్సిడెంట్ అంటే నీకేమైందోనే భయపడ్డాను అవును చిన్న బాబు నీ పాటలన్నీ బాగానే ఉన్నాయా నోర్మిరా ఎప్పుడే మాట్లాడాలో తెలీదు ఎవరండి ఈయన వీల్ చైర్ లో కూర్చొని పల్లి బట్టని అమ్ముకునే వాళ్ళకున్నాడు నోర్మిరా ఈయన పేరు కాకి ఏ కాకి బొంత కాక చెవుడు కాక నువ్వు నోర్మిరా రంగనాకి ఈయన పేరు కాసు కృష్ణారావు పొద్దున్న నా బైక్ కింద పడి ఈ నడు డామేజ్ అయింది అంటే ఈ కాకి ఎగరలేదండి అదే నడవలేరా అంటున్నాను నోర్మిరా ఎదవా నువ్వు నీ సటైర్లు రంగనాకి నేను ఆఫీస్ కెళ్ళే టెన్షన్ లో ఈయనకి డాష్ ఇచ్చాను అయ్యో పాపం హాస్పిటల్ తీసుకెళ్ళకపోయావా పక్కన ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లాను కాల్ నయం అవడానికి 6 నెలలు టైం పడుతుందంట అది మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈయన నా మీద కేసు కూడా పెట్టలేదు నేను చూసుకుంటానని చెప్పినందుకు
చినబాబు, నాకు డౌట్ అండి. కాళ్ళు చేతులు మేడ తల ఇన్నుండగా మీరు నడుం పైకి ఎలాగెక్కించారు? చాలా విచిత్రంగా ఉంది. నీ బొంద ఎదో జోకు లేకు. ఈయన నా పాలిట దేవుడు. 6 నెలలు మన ఇంట్లోనే ఉంటాడు. 6 నెలల తర్వాత ఆయన వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈయన బాధ్యత నీదరా గజిబిజి. ఓకే చిన్నబాబు, మీకెందుకు? 6 నెలల లోపు తిరిగి అంబులెన్స్ లో పంపించే బాధ్యత నాది. ఒరే గజిబిజి, ఏం మాట్లాడుతున్నావు? సారీ అండి, మా వాడి కొంచెం కంగారు ఎక్కువ. పర్వాలేదమ్మా, రిషభంలో రాలేనట్లు వీడి దగ్గర మర్యాద తక్కువగా ఉన్నట్లుంది. నేను నేర్పిస్తానుగా. సరే గజిబిజి, ఈ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఎప్పుడు పిలిచినా నడుచుకుంటూ కాదు పరిగెత్తుకుంటూ రావాలి, సరేనా? సరేలేండి, ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరేరా, జాగ్రత్త. ఒరే గజిబిజి, గజిబిజి ఎవడరాడు కత్తిపేట తగలరాని చోటు తగిలినట్లు అలా కేకలేస్తున్నాడు. నిన్నే ఏం వెతుకుతున్నావు? నా చీపురు కట్ట కనబడటం లేదండి, అందుకే వెతుకుంటున్నాను. చీపురు కట్ట ఎక్కడ పడితే అక్కడ ఉండదు కదా, ఓ మూల ఉంటుంది కదా. ఈ మధ్య ఏవి వాటి ప్లేస్ లో ఉండటం లేదు కదా, అందుకే అన్ని చోట్ల వెతుకుతున్నాను. సరే, నువ్వు నాకు పని చేసి పెట్టాలరా. ముందు మీరు 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, నన్ను ఒరే అని పిలిచే రైట్స్ మా ఓనర్స్ కి మాత్రమే ఉంది. నేను కూడా మీ ఓనర్ లాంటి వాడే కదరా. 1 గ్రామ్ గోల్డ్ ఎప్పుడు గోల్డ్ అయిపోదండి. నెంబర్ 2, నేను లేట్ గా వచ్చానా ఫాస్ట్ గా వచ్చానా అనేది క్వశ్చన్ కాదండి, పని చేసేనా లేదా అనేది నా పాయింట్. నువ్వు ముందు కీరవాణి రాకుండా అలా కోపగించడం మానేసి చెప్పింది చేయడం ఎలాగో నేర్చుకో. మీరు కూడా ముందు చెప్పడం నేర్చుకోండి. సరే, నాకు ఇంకో బెల్ కావాలి. బెల్లే కదా, దాంతో పాటు స్కూల్ యూనిఫామ్ కూడా తెమ్మంటారా? నాకు కావాల్సింది స్కూల్ బెల్ కాదు. ఓ, గ్రహం బెల్ అంతే కదా? నీకు గ్రహం బెల్ గురించి కూడా తెలుసా? ఏది తెలియదండి, మా వీచివరా ఇంగ్లీష్ సబ్బులు పేస్ట్లు ఫారెన్ నుండి తెచ్చి అమ్ముతాడు వాడి కదా. వాడు కాదు, నాకు కావాల్సింది టిక్కుం టిక్కుం కాలింగ్ బెల్. ఓ, నాకు ఇప్పుడు అర్థమైంది. అవునండి, కాలింగ్ బెల్ ఎందుకండి? నిన్ను పిలవడానికి అదో టెక్నిక్. నన్ను పిలవడానికి టెక్నిక్ ఎందుకు? నీ గోలీషోడ గొంతుతో అని పిలిస్తావు చెప్పనుగా. అనవసరమైన వాటికి నా గొంతు వాడను. సరే, ఉండని తెత్తాను తొందరగా, లేకపోతే బైరవి రాగంతో భయపెట్టేస్తా. మా అమ్మగారు లేస్తే సరే కూని రాగంతో కూని చేసేస్తారు. ఏదో మా లోకం. ఇదిగోండి మీ బెల్లు, నాకు పని ఉంది, నేను వెళ్తా. పనుందా చెప్తా? ఏంటండి వెంటనే పిలుస్తారు? హిందోళ రాగంలో నేను హలో అన్నాను, వెళ్ళి ఇడ్లీ తీసురా. వద్దునేగా, ఇంత ఉప్మా తిన్నారు మళ్ళీ ఇడ్లీ అంటే? నేను అలాగే తింటాను, లేదంటే చెప్పు. 100కి డైల్ చేస్తా, మీ చిన్నబాబు జైలుకు పోతాడు. ఇక్కడ ఉన్న క్యారెక్టర్ చాలక బయట నుండి కార్టూన్ క్యారెక్టర్ తెచ్చారు. దాట్స్ గుడ్. హలో, మళ్ళీ నేను 5 నిమిషాల తర్వాత పిలుస్తాను. గజబిజే, ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. గజబిజే వచ్చావా? గజబిజే వచ్చి చచ్చాను, ఏం కావాలి చెప్పండి. నువ్వే కావాలి. వెండి పూస మరీ ఎక్కువగా డ్యామేజ్ అయినట్టుంది, తేడాగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏం కావాలని అడిగితే ఎవరు కావాలని అడిగావేమోనని పనుడు కావాలని పొలైడ్ గా చెప్పాను. ఏం కావాలి అనేది నా ఉద్దేశం అండి. అవునా? జస్ట్ టేక్ ఇట్, వెల్ కాఫీ బట్టర్. థ్యాంక్ యూ. చెప్తా? ఓ థ్యాంక్ యూ, యూఆర్ టూ ఫాస్ట్ గజబిజే. రేయ్ ఎలి దోష పట్టరా. అదేంటండి సంబంధం లేకుండా? ఏంట్రో నోరు లేస్తుందంటే? నేను గాని 100కి డైల్ చేస్తే మీ ఓనర్ 7 ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. వీపు దురదేస్తుంది, వచ్చి గొక్క. నా వీపు నేనే గోక్కనండి, పక్కోడు వీపు ఎలా గోకుతాను? గోకాలి తప్పదు. గోకే గోకేనా గోకీనం సర్వత గోకం గోకరి అన్నారు పెద్దలు. ఇదేంటి, అడ్వైజర్ లేదా ఎంటర్టైన్మెంట్? ఎంటర్టైన్మెంట్. నువ్వు వచ్చి గోకరా. సరేలేండి గోకుతాను. మనసులో ఏదో పెట్టుకుని గోకుతున్నావు, మనసులో ఏం పెట్టుకున్నావురా? పెద్దవారు గొప్పవారు గార్దాభం లాంటి వారు, చిన్న సాయి అడిగితే చేయలేనా అనుకుని గోకుతున్నానండి.
నన్నే గాడిదంటావా? అంటే మా ఊళ్ళో ఎక్కువ గోగించుకునేది గాడిదలేనండి. అయితే ఈసారి నా కాళ్ళు పట్టరా. ఎందుకండి, ఎలాగూ పనిచేయట్లేదు కదా, తీసి పక్కన పడేస్తాను, నీకు నాకు ఏ బాధ ఉండదు. ఇప్పుడేం పడదు కానీ 5 నిమిషాల తర్వాత పిలుస్తాను, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. మళ్ళీ పిలుస్తారా? మళ్ళీ రావడానికి నా వల్ల కాదండి, పొద్దున్న నుంచి చేసిన పని చేయకుండా చేస్తూనే ఉన్నాను, నా వల్ల కాదండి. చిన్నబాబు, నా దెబ్బకి ఎలాంటి గొప్ప పనుడైనా తోక ముడవాల్సిందే, లేకపోతే నా మీదనే సెటిల్ చేస్తావా? కాకిక్కడ గారు, కొంచెం త్వరగా రండి, ఆఫీస్కి టైం అవుతుంది. తప్పదు నాయన, జీవితంలో ఏదైనా సాధించాలంటే కొంచెం ఓపిక, అదే పేషెన్స్ వహించాలి. నన్ను చూడు, 2 గంటల నుంచి ఎంత పేషెన్స్ గా ఉన్నానో. 2 గంటల నుంచా? నాకు ఆఫీస్కి లేట్ అవుతుందండి. పర్లేదులే, సెలవు పెట్టేసే. ఏం చక్క, ఇద్దరం కలిసి జంట రాగాల్ని ఆలపిద్దాం. జంట రాగం ఆలపించడం కాదండి, నా గనక లేట్ అయిందంటే మా బాస్ జాయింట్ వీల్ ఎక్కిస్తాడు. అదే 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 అదే, అలాగే ఏదో ఒకటి కాసేపు మాట్లాడుతూ ఉండు. ఇన్ని గొంతులోని స్వరాలకి నా పొట్ట తాళం వేస్తోంది, వచ్చిన పని అయిపోయేటట్టుంది. రాహుల్, మన ట్యాప్ లో నీళ్లు రావట్లేదు, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి చెప్పనా? ప్రాబ్లం మన ఇంట్లో ఉంటే ఇంకా ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? అదేంటి? ఆ యాక్సిడెంట్ కేసు లోపల ఉన్నాడు, కాకపోతే రిజల్ట్ ఏం లేదు, బకెట్లు బకెట్లు నీళ్లు వేసేస్తున్నాడు. ఓ, అతనా? రాహుల్, ఏదైనా పాట పాడుతూ దానికి డాన్స్ వేయండి. ఆ సప్త స్వరాలకి నేను వచ్చిన పని గ్రాండ్ సక్సెస్ అయ్యి నేను గర్వంగా బయటకు వచ్చేస్తాను. మీరు బయటకు వచ్చిన తర్వాత సక్సెస్ మీట్ పెట్టిద్దాంలేండి. ఇది 100 డేస్ ఫంక్షన్ సక్సెస్ మీట్ పెట్టడానికి. ఆ కాంపు చూస్తుంటే 100 డేస్ ఫంక్షన్ కాదు, 200 డేస్ సక్సెస్ మీట్ లా ఉంది. ఆయన బయటకు వచ్చేలాడు, నా తెప్పలో నేను పడతానులే. రాహుల్, రాహుల్, గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతున్న సెల ఏరులా. బాబు, ఈ ఇంటి అరుపులు చువ్వులు చిల్లు పడేలా ఉన్నాయి, నేను ఇక్కడ ఉండలేను. నా కోసమే నువ్వు ఆ పాట బాగోదు. ఏంటి చిన్నమ్మయ్య గారు, మీ ఇంట్లోంచి ఏవో పురుగులు పడుతున్నారు, శబ్దాలు వినబడుతున్నాయి. ఆ ఎదవాడు బాత్రూమ్ లోకి వెళ్ళి పాటలు పాడుతున్నాడు రా. అసలు ఏమనుకుంటున్నాడండి వాడు? డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే ఎవరికి మిగల్చుకుంటూ తినేస్తున్నాడు, బాత్రూమ్ లోకి వెళ్తే ట్యాంక్ లో నీళ్ళని మొత్తం వాడేసుకుంటున్నాడు. అంతేకాదు, పాటలు కూడా పడి ప్రాణాలు తీసేస్తున్నాడు. ఖాళీగా ఉంటే కాళ్ళు నొక్కమంటున్నాడు, అక్కడ ఇక్కడ గోకని గోకించుకుంటున్నాడు. ఏం చేస్తావురా, 6 నెలలు భరించాలి కదా. మొత్తం మీద బాలే బాకరా ఫ్యామిలీ దొరికిందిరా. వీళ్ళు నాకు సేవలు చేయలేక చచ్చిపోతున్నారా. అనుకోవడమేమిట్రా, ఆ ఇంట్లో వాళ్ళందరితో అలాగే చెప్తున్నాడు. కానీ అరే, ఏ మాటకా మాట్రా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇవన్నీ పట్టి ఫుల్లుగా మేపేస్తున్నారా. అయితే 6 నెలలు అక్కడే మకాం వేస్తావా? పిచ్చోళ్ళ మాట్లాడతానేంట్రా, మనకది అలవాటే కదరా. కావాలని ఎవరో ఒకరి బండి కింద పట్టం, వాళ్ళ ఖాతాలో 6 నెలల పాటు ఫుల్గా మేసేయడం, ఆ తర్వాత కాళ్ళు నయం కాలేదు, ఎంతో కొంత డబ్బిచ్చేసేయండి అని చెప్పి ఆ కొంపు నుంచి బయటపడిపోవడం, ఇవన్నీ మనకు అలవాటే కదా. దొరికిపోతావేమో. మరే, ఎన్నిసార్లు మనం ఇలా చేయలేదురా, ఎప్పుడైనా మనం అలా పట్టుబడ్డామా? హే, అన్నట్టు నీకు విషయం చెప్పాలి రోయ్, ఈ కొంపలో గజ్జిబిజ్జి అని ఓ పనుడు ఉన్నాడ్రా, ఆడి శాత నేను పనులు చేయించుకున్నాడ్రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒళ్ళు పట్టించుకున్నాను, కాళ్ళు పట్టించుకున్నాను, అక్కడక్కడ నూనెతో కాలికి మర్దనా చేయించుకున్నాను, ఆఖరికి ఆడి చేత అన్నం కూడా తినిపించుకున్నాడ్రా. తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటయ్య గారు, ఇక్కడ ఉన్నారేంటి? లోపల గాలాడటం లేదని బయటకు వచ్చాను, ఉన్నట్టుండి కుర్చీ నుంచి కింద పడిపోయాను. సరే, నేను లేపుతాను. నేనేమైనా చపాతి పిండి అనుకుంటున్నావరా, పిసికేస్తున్నావు, నెమ్మది మెల్లగా. సరే సరే, నేను నెమ్మదిగా కూర్చుని. ఒరే కాకిగా, మమ్మల్ని ఎదవలం చేద్దాం అనుకున్నావురా, నీ సంగతి తేలిస్తానరా, నీ అంత నువ్వే పారిపోయేలా చేస్తావు. పోనీవురా. నిజం చెరు బాబు, వాడు ఒట్టు మోసగాడు, నిజంగా వాడు కాలిపోలేదు, నాటకం ఆడుతున్నాడు. ఎదవా కానీ ఎందుకలా? బతుకుదేరు కోసం అమ్మాయి గారు, బతుకుదేరు కోసం, వాడు అలాగే బతికేస్తాడట.
ఎందుకరా గజబిజీ, నువ్వు చెప్పేది నమ్ముద్ది కావట్లేదు. మరి అదే అమాయకత్వం అంటే, వాడు కావాలని ఒకళ్ళ బండి కింద పడతాడంట, ఆ తర్వాత 6 నెలలు వాళ్ళింట్లోనే పడి తింటాడు, ఆ తర్వాత నాకు కాళ్ళు రాలేదు నష్టపరిహారం ఇవ్వండి అని తీసుకుని వెళ్ళిపోతాడట. ఇంత మోసమా? మోసానికి ఫ్యాంటు షర్టు తొడిగితే వాళ్ళగే ఉంటుంది. మరి గజబిజీ నువ్వేం చూసి ఏమనుకున్నావు? ఆడు పొరపాటున కేసు పెడితే నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చిన బాబు వాడు ఎదవని ప్రూవ్ చేస్తాను. ఉండండి రంగనాకి, ఇది చెప్పేది నిజమేనంటావా? ఏమో వాడు గజబిజి, ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళని పొరపాటు పడుండొచ్చు, కానీ నాకు కాకి గారు కూడా నమ్మదగ్గ మనిషిలా కనిపించట్లేదు. వచ్చిన దగ్గర నుంచి మనల్ని ఎలా ఏడ్పించాలా అని చూస్తున్నాడు. నాకెందుకు ఈసారి గజబిజి చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది రాహుల్. చిన్న బాబు, మీరిద్దరూ వాడి కనబడకుండా జరిగి చూడండి. బుగ్గన ఏలెట్టుకొని కొప్పున పూలెట్టుకొని ఇదంతా నేను వెళ్తుంటే వెళ్తుంటే కెవ్వు కేక ఈడంతా కెవ్వు 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 కేక పాపిడి పెళ్ళెట్టుకొని మామిడి పళ్ళెట్టుకొని ఈడంతా నేను వెళ్తుంటే. ఏమో గజబిజీ, నా పాట ఎలా ఉంది? హిందూలలో కాఫీ రాగం కలిపా, బాగుందా? కాఫీలో పాలు పంచదార తప్ప ఇంకేం కలపకూడదు, బాగోదు. నీ బొంద నీకు బొత్తిగా సంగీతం నాలెడ్జే లేదు అవును? నావేం నీళ్ళెందుకో? నీ కాళ్ళు మరిగే నీటితో కడిగితే నాకు పుణ్యం, నీ కాళ్ళు వస్తాయని మా చిన్నబాబు చెప్పారు. అవునా? కడుక్కో కడుక్కో కడుక్కో. ఏంటయ్య గారు, కాలుతుందా? లేదు, నా కాళ్ళకు స్పర్శ తెలియదుగా. ఎదవా అంట్లదవా, కాళ్ళు కాల్చేశాడు బాబోయ్. దరిద్ర కథ దరిద్ర కథ. చదవా ఆస్తమానం ఎదవ తిండి పెడతాడు, హ్యాపీగా తినడు బిర్యానీయో గ్లాసుడు బ్రాందీ ఇవ్వచ్చుగా. ఈడికి పని చేద్దాం. అరే గజబిజే, ఏంటయ్య గారు, ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ తీసురా. ఏంట్రా కాఫీ తీసురామంటే కర్ర తీసుకొచ్చో? నీ వైద్యం కోసమే రా. కాఫీ ఏంటే? నన్ను రా అన్నావా? అన్నాను రా, అంటాను రా, మా గురువు గారు అలా అనమని అన్నారు. అన్ని రాలు వదిలేరా? ఇంతకి మీ గురువు గారు ఎవర్రా? ప్రఖ్యాత భూత వైద్యులు ఫ్రమ్ కేరళ. ఏంటే భూత వైద్యుడా? కాదే, ఆయుర్వేద వైద్యులు. ఆయన నీలోని జబ్బు పోవడానికి కొన్ని చిట్కాలు చెప్పారు. ఏంటవి? నిన్ను ఫస్ట్ బండ బూతులు తిట్టాలి. నిన్ను కాదహ, నీలో ఉన్న జబ్బుని. కాకి ఆకాశానికి ఎగిరినా ఎంగిలి మెతుకుల కోసం కిందకే రావాలి కాబట్టి మా గురువు గారు నీకు ఎంగిలి వైద్యం చేయమన్నారు. కాకపోతే చచ్చుబడిపోయిన కాలం తేలిగ్గా తిరిగి వస్తాయా? అయినా బలమైన ఆహారం పెడితే తొందరగా కాలు తిరిగి వస్తాయి. నీకెందుకండి? మా గురువు గారు చెప్పిన పద్ధతిలో నీకు బడిత పూజ చేసి కాళ్ళు తిరిగి వచ్చేలా చేసే పూచి నాడి. ఏంట్రా కాకి, నీ కాళ్ళల్లో ఇంకా చల్లం రాలేదా? లేదు. ఒరే కాకి, ఇప్పుడు నీకు మా ఇంట్లో నుంచి పారిపోవాలనిపిస్తుంది కదూ? లేదు, మీ ఇల్లనే చెట్టు మీద మోహన్ రాగం పాడుకుంటూ కలకాలం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అనిపిస్తుందిరా, బేవర్స్ గా తిండి అలవాటైంది కదా, ఎందుకు అనిపించదు? ఏంట్రా మాటలో? అయ్య బాబాయ్, మిమ్మల్ని కాదండి, మీలో ఉన్న రోగాన్ని. అలాగా అయినా కూడా ఇవాళకి కొట్టి కొట్టి బాగా అలసిపోయాం, మిగతా ట్రీట్మెంట్ రేపు. ఏంట్రా గజపిచి, ఏమంటున్నావు? అయ్య బాబాయ్ చిన్నమ్మ గారు, నేనేమంటలేదండి, ఈయనే కాకి కాకి అంటున్నారు. నేనేం కావు కావన్నట్లేదు, కర్ణాటక సంగీతంలో పాట పాట పాడుతున్నాను. ఏమైంది గజపిచి? ఏం లేదు అమ్మాయి గారు, నాకు తెలిసిన కేరళ వైద్యులు కాగ్గారు కాల్ రావడానికి ఓ చిట్కా చెప్పారండి.
అది చేస్తుంటే ఉద్రాలు అలసిపోయేవు, రేపు చేయమంటున్నారండి. అవునవును, అలా వైద్యం మధ్యలో ఆపకూడదు. వద్దమ్మా, బిడ్డ బాగా అలసిపోయాడు, ఈ వాటికి వదిలేసాయి. నీకెందుకు అయ్యగారు, మీరు అలా కూర్చోండి, నేను కష్టపడతాను కదా. గజబిజి చూడు, ఆయన కాళ్ళల్లో చలనం వచ్చినట్టుంది, ఆయన ఎక్స్ప్రెషన్ మారింది. లేదమ్మా, నా కోసం ఈ బిడ్డ పడుతున్న వేదన చూసి మనసు శంకరాభరణం అయిపోయింది. దేవరి తిండికి అలవాటు పడింది జబ్బు కదమ్మా, అంత తొందరగా ఎలా అయిపోతుంది? దీని చావుగట్టి చెవులు ముయ్యాల్సింది. గజబిజి గజబిజి, చిన్నప్పటి నుంచి నేను ఎవ్వరిని కొట్టలేదు, ఒక్కసారి కొడతాను రా. ఇదేమన్నా ట్యూయట్ట? ఇద్దరు కాంబినేషన్ లో పాడడానికి సోలో సాంగ్ లాగా ఎవరో ఒక్కరే కొట్టండి ప్లీజ్. మీరు ఊరుకోండి అయ్య గారు, మీకేం తెలీదు, ఎంతమంది కొడితే అంత పుణ్యం వస్తుంది. మీరు తీసుకోండి చిన్నమ్మయ్య గారు. ఆపండి చిన్నమ్మయ్య గారు. అప్పుడా నూనె వేసి ఏపినట్టుగా అంత మెల్లగా కొడతారేంటండి? కొడితే గోడకి పడికేసినట్టుగా ఉండాలి. అయ్యగారు, ఇప్పుడు నేను కొడతాను, మీరు మౌన రాగం అనుకోండి, బాగుంటుంది. పక్కన కొడుతుంటే పాట ఎలా పాడమంటావురా గజిపిచి? ఇవాళ కొదలి. సరే, అమ్మాయి గారు వదిలేమన్నారు కాబట్టి ఇవాళ కొదిలేస్తున్నాను. చిత్త కొట్టేశారు కదరా, చిన్నప్పుడు మా ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ కూడా ఇంత గట్టిగా ఎప్పుడు కొట్టేది కదరా. ఏంట్రా కాకి? లేదు లేదు, పిలవలేదు, నువ్వు రెస్ట్ తీసుకో. నీ అమ్మ కడుపు మాడ ఏడవడానికి కూడా నాకు జాబ్ ఇవ్వకుండా కొట్టేశావు కదరా. రే గజబిజే, నాకు టైం రావాలి, అప్పుడు చెప్తారా నీ సంగతి? అబ్బా, ఆ యదవ గజబిజి గాడు వచ్చి మళ్ళీ వచ్చి కొట్టేస్తాడేమో. నో, ఏది ఏమైనా సరే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే వరకు ఇక్కడి నుంచి కదలకూడదు. ఎస్, అంతవరకు నన్ను ఎన్ని బాధలు పెట్టినా కూడా ఓర్చుకోవాలి. కాకి గారు, ఈయన మా గురువు, కేరళ వైద్యులు. ఎలాంటి జబ్బునైనా చిడుగులో మా ఇంటి చెప్పరు. ప్లేట్ లో రసగుల్లా, కప్పులో గులాబ్ జామ్, వీడి జబ్బు రౌండెడ్ 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 స్టాప్. అంటే ఏంటండి గురువు గారు? అది మోహన్ రాగం, తిరిగి తిరిగి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ స్టాప్ అవుతుంది, నీకు తెలియదులే గురువు గారు. కరెక్టే, అదంతే, అదో మంత్రం. గురువు గారు ఏదో అంటున్నట్టున్నారు. బందర్ అలవా, బాదం మిక్స్, ఈ కాళ్ళకి ఈ పేస్ట్ పట్టించి అప్పుడు బెత్తంతో కొడితే నీ జబ్బు వెంటనే పోతుంది. అదేం పేస్ట్ గురువు గారు? ఎండు మిర్చి, పచ్చిమిర్చి, బెంగళూరు మిర్చి, బెల్జియం మిర్చి, ఇలా ప్రపంచంలో ఉన్న 16 రకాల మిరపకాయలను తీసుకొచ్చి అన్నంలో నూరి ముద్ద చేశాను. ఇది కాళ్ళకి పట్టిస్తే ఎంత మంట పుడుతుందంటే కాళ్ళు లేనోడు కూడా ఎగిరి గంతేయాల్సిందే. దెబ్బ కాళ్ళు రావాల్సిందే. కోవా బర్ఫీ, కాజు హల్వా. బాగా మంట వస్తుందా గురూజీ? రాహుల్, మంట లేదు, నీకు నాకు తెలుస్తుంది. పాపం కాళ్ళు చచ్చిపడినా ఆయనకెలా తెలుస్తుంది? నిజమే పాపం, నొప్పి మంట అనే పదాలకి అర్థం కూడా తెలియని బతికింది. అయ్యగారు, మీరు హాయిగా పాట పాడుకోండి. మా గురువు గారు చికెన్కి మసాలా పేస్ట్ రాసినట్టు మీ కాళ్ళకి చిల్లీ పేస్ట్ రాస్తారు. చిల్లీ పేస్ట్ మటన్ పేస్ట్ రాయడానికి నేనేమైనా కోడినట్రా? కాదండి, కాకి. ఒక్కోసారి కాకి బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. మైసూర్ పాక్, మోతీచూర్ లడ్డు, నేను పేస్ట్ రాసి మంత్రం చదివితే ఏ రోగమైనా తగ్గాల్సిందే. నీకెందుకు? నీ డబ్బు నేను చిటికలో తగ్గిస్తాను, ఉండు. అవును, మా గురువు గారి మంత్రం చాలా పవర్ఫుల్. నీ బొంద, వీడు చదివేది మంత్రాలు కాదు, స్వీట్ల పేర్లు. కాగారు, కేరళ వైద్యం ఘాటుగా ఉంటుంది, అందుకే వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి. వైద్యానికి ఒప్పుకోండి మీరు. అది కాదు రాహుల్ గారు, మొన్న ఒకసారి మనం డాక్టర్ గారిని కలిసానే, ఒకసారి ఆయన సలహా కూడా తీసుకుందాం. అలాగే చేద్దాం, ముందు వైద్యం జరగనివ్వండి.
రాహుల్, నీకు ఇప్పటికే స్పర్శ తెలియడం లేదు. ఇప్పుడు తెలుస్తుంది అమ్మాయి గారు. దీని తర్వాత డబలాలతో ఒళ్ళంతా గుచ్చి ఆక్యుపంక్చర్ వైద్యం చేస్తారు మా గురుగారు. అప్పుడు దెబ్బకి అని ఆకాశంలోకి ఎగిరిపోతారు కాగ్గారు. అందర్ లడ్డు, బాదం పేస్ట్, కేరళ వైద్యం, క్యారెట్ హల్వా. అయ్యో బాబాయ్, జబ్బై పోవడం బెటర్. ఊరి గజబిజీ కాళ్ళు వచ్చారా? పోతే కదండి రావటానికి, అదంతా నాటకం. యాదవ్ చాలా మోసం చేశాడు రా. చాలా బాగా చేశావు గజబిజీ. అవును, ఈ కేరళ వైద్యులు ఎవరు? మన ఎదురింటి వంటోడు అమ్మాయి గారు. దొంగ జబ్బుకి దొంగ వైద్యం, ప్లేట్లో గులాబ్జామ్, కప్పులో రసగుల్లా, గ్లాస్లో ఐస్ క్రీమ్.